రఘురామ నీ దారేటు సీటు దక్కేనా నమస్తే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆయనకు అసలు సీటు దక్కుతుందా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఏ పార్టీ ఆయనను ఆదరిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి వైసీపీకి దూరమైనప్పటి నుంచి రఘురామ టీడీపీ జనసేనకు దగ్గరగా ఉంటున్నారు వారి మధ్య పొత్తు ముందే పొత్తు ఉంటుంది కూటమి కుమ్మేస్తుంది అని చెప్పుకున్నారు దీంతో ఆయన కూటమి నుంచే పోటీ చేయొచ్చని అనుకున్నారు అయితే కూటమిలో ఆయనకు ఛాన్స్ ఎంత అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న ప్రస్తుతం రఘురామ లిస్టులో టీడీపీ బీజేపీ జనసేన ఇలా మూడు పార్టీలు ఉన్నాయి ఢిల్లీలో ఉంటున్న రఘురామ మొదట్లో బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు దీంతో ఆయన బీజేపీలోకి చేరే అవకాశం ఉందని టాక్ వినిపించింది అయితే ఆ తర్వాత మెల్లగా చంద్రబాబుపై సానుకూలంగా స్పందిస్తూ టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు బాబు ఢిల్లీ వెళ్లినప్పుడు పక్కనే ఉంటున్నారు ఇక జనసేన పార్టీ అధినేత పవన్ పై కూడా రఘురామ సానుకూలంగానే స్పందిస్తూ వస్తున్నారు ఇలా మూడు పార్టీల చుట్టూ తిరుగుతున్న రఘురామ రాజకీయ కథ ఎలా కంచికి చేరుతుంది అనేది కీలకంగా మారింది టిడిపి గుటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు నర్సాపురం టికెట్ రఘురామ కోసం కేటాయించినట్లు సైతం గుసగుసలు వినిపించాయి వైసీపీకి దూరం అయ్యాక రఘురామ మరో పార్టీలో చేరాలన్న ఆలోచనతో ఉన్నట్టు నిన్న మొన్నటి వరకు కనిపించలేదు వివిధ పార్టీల నుంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు కానీ ఐదేళ్లుగా నియోజకవర్గానికి రాని ఆయనకు ఏ పార్టీ సీటు ఇస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న బీజేపీ నాయకత్వాన్ని ఎప్పుడంటే అప్పుడు కలవగలరనే పేరు తెచ్చుకున్న రఘురామ ఇటీవల కాలంలో బీజేపీ పెద్దలను కలిసింది లేదు అదే సమయంలో బాబు పవన్లతో దోస్తాన నడుపుతున్నారు అయితే టిడిపి జనసేన పొత్తులో టికెట్ కోసం ఇప్పటికే ఆయా పార్టీల్లో ఉన్న నేతలు కొట్టుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో అప్పటికప్పుడు వచ్చి టికెట్ ఎగరేసుకుపోతా అని రఘురామ అంటే బీజేపీ జనసేన అధినాయకత్వం అంగీకరిస్తుందా కేడర్ మద్దతు ఇస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి అందుకే రఘురామకృష్ణం రాజు రాజకీయ ప్రయాణం ఎటూ తెలియని సందిగ్ధత స్థితిలో పడింది ఏపీలో జగన్ పాలనకు ముగింపు పలకాలని అందరికన్నా ఎక్కువగా ఆయనే కోరుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని మొదటగా ప్రతిపాదించింది ఆయనే ఇప్పుడు ఆ ప్రతిపాదన నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఆయన దారే అంతు చెప్పకుండా ఉంది టిడిపి జనసేన పార్టీలతో కలిసే తాను పోటీ చేస్తానని అందులో ఎటువంటి సందేహం లేదని రఘురామ అంటున్నా అటు నుంచి ఆ దిశగా సంకేతాలు రావడం లేదనే ప్రచారం సాగుతోంది రఘురామరాజుకు టీడీపీ జనసేన టికెట్ ఇచ్చేదానిపై ఇంకా క్లారిటీకి రాలేదని తెలుస్తోంది రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్ట్లు రావడంతోనే టీడీపీ జనసేన కూటమి ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది దీంతో రఘురామ బిజెపి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు అయితే టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా తేల్చని బీజేపీ పెద్దలు వారితో సన్నిహితంగా ఉంటున్న రఘురామరాజుకు టికెట్ ఇచ్చే అంశంపై తేల్చలేదనే టాక్ ఉంది టీడీపీ జనసేన కూటమి క్లారిటీ ఇవ్వకపోవడం అటు బీజేపీ సైతం ఎటూ తేల్చకపోవడంతో రఘురామరాజు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే చర్చ సాగుతోంది వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చేస్తే తప్ప ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే వార్త వినిపిస్తోంది అయితే ఆ సాహసం చేయకపోవచ్చు బలమైన సామాజిక వర్గం నేపథ్యం ఆర్థికంగా బలంగా ఉండటంతో ఏదో ఒక పార్టీ ఆదరిస్తుంది అని రఘురామ నమ్ముతున్నారు బీజేపీ కూడా కూటమిలో కలిసి రావడం ఖాయమవడంతో ఏదో ఒక పార్టీ ద్వారా పోటీ చేయాలని రఘురామ భావిస్తున్నట్టు అందుకోసం ఆయా పార్టీలకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది మరి రఘురామను ఏ పార్టీ ఆదరిస్తుంది ఆయన రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే